మా ఆడపడుచులందరికీ మీ దీవెనలు నన్ను ఈరోజు ఇక్కడ దాకా తీసుకొచ్చిన కొంచెం కనిపించినా కొంచెం కొంచెం పక్కన మన విజయవాడ సెంట్రల్ సంబంధించి ముందుగా నేను క్షమాపణలతో చెప్తున్నాను. ఈ సభ క్షమాపణలతో ప్రారంభిస్తాను. దేనికి క్షమాపణలు అంటే బోండం దేనికి క్షమాపణలు అంటే బోండం ఉమా గారిని ఎమ్మెల్యేగా గెలిపించండి అని అడిగినందుకు. ఎందుకంటే అసలు బోండా ఉమా గారు 2014లో ఎమ్మెల్యే టికెట్ వచ్చేది కాదు. ఈ టికెట్ ఆయనకు సంబంధం లేదు. ఆ రోజున రాజకీయ సమీకరణాల వల్ల ఆ రోజున రాజకీయ సమీకరణాల వల్ల అది భారతీయ జనతా పార్టీకి వెళ్ళిపోయింది ఆ సీటు. నా దగ్గరకు వచ్చి సీటు మీరు ఎలాగైనా మీరు భారతీయ జనతా పార్టీ నాయకులతో చెప్పించండి అంటే ఆ రోజున నిన్న పరిస్థితుల్లో ఉమాకి ఇప్పించడం జరిగింది. కానీ బోండా ఉమా గారు వచ్చి బోండా గర్ది భూ కబ్జాలు ఇవి చేస్తారని నేను ఆశించలేదు. పెద్ద బొట్టు పెట్టుకొని అమ్మవారి భక్తుడు దుర్గాదేవికి అండగా ఉంటాడు, ప్రజలకి ఇష్టంగా ఉంటాడంటే మొన్న మధ్య 2018లో తెలుగుదేశం తాలూకు ప్రభుత్వం తాలూకు అవినీతిని మాట్లాడుతూ ఒక మాట అన్నారు. దుర్గాదేవి బస్ సైకిల్ స్టాండ్ దగ్గర కూడా డబ్బులు తీసుకుంటున్నారని, దాంట్లో కూడా మాఫియా చేస్తున్నారని, అందులో వినిపించిన పేరు ప్రధంగా బోండా ఉమా గారి పేరు కూడా వినిపించింది. మీరు ఎమ్మెల్యేలు దోలంత బాధ్యతగా ఉండాలి. కొత్త రాష్ట్రం, రాష్ట్ర విభజన జరిగింది, బాధ్యతగా ఉండాల్సిన వ్యక్తులు. మళ్ళీ మీరు కూడా విజయవాడని కొత్త విజయవాడగా చూడాలనుకుంటే, మళ్ళీ పాత విజయవాడగా చూడాలనుకుంటే మీలాంటి నాకు చాలా బాధ కలిగించింది. ఓకే, ప్రతిసారం బలమైన నాయకులను కోరుకుంటా ఉంది. బొండమ్మ గారు తెలుగుదేశం నాయకులు, తెలుగుదేశం ఎమ్మెల్యే అండగా ఉంటారనుకుంటే వారు చేసిన భూ ఆక్రమణలో చాలా బాధ కలిగించింది. కానీ దానిని సమర్థంగా ఎదుర్కొన్న ఒక యోధుడు మనవాడు ఆయన బాబురావు గారు. నేను ఆయనకు తెలియకపోయినా నాకు ఆయన వచ్చేసారు విపరీతంగా. రోజున పేద ప్రజలకి ఏ కష్టాలు వచ్చినా ఆయన వెళ్ళంటి అండ ఉన్న విధానం నాకు నచ్చదు. సిపిఎం పార్టీ అంటే నాకు చాలా గౌరవం. 2014 మేము చేశామంటే అప్పటి సమీకరణాల పరిస్థితి అది. 2019 ఆశించలేదు సిపిఎం తోటి సిపిఐ తోటి బహుజన సమాజ్ పార్టీతో నడుస్తానని. 2014 ప్రకారం నేను ఏమనుకున్నానంటే 2019 కూడా తెలుగుదేశం భారతీయ జనతా పార్టీతో కలిసి పనిచేస్తామనుకున్నాను. వాళ్ళు నాకే స్నేహితులు కాదు. కాకపోతే స్పెషల్ కేటగిరీ స్టేటస్ కానీ కొత్త ఆంధ్రప్రదేశ్కి బలమైన ఊత వస్తుంది తెలుగుదేశం ప్రభుత్వం అనుకుని చేస్తే, ఒక పక్క తెలుగుదేశం పార్టీ భూ కబ్జాలు అవినీతి చాలా బాధ కలిగించినాయి.
రాజ్యానికి వాసకం కాకపోవచ్చు కానీ రాజ్యానికి రాజ్యం ఏలాడానికి పుట్టినవాడే. ఒకటే రాజకీయాల్లో రావాలి అంటే వారసత్వాలు ఉండాల్సిన అవసరం లేదు, పెద్ద కుటుంబాలు ఉండాల్సిన అవసరం లేదు, వేల కుటుంబాల్సిన అవసరం లేదు. మధు గారు అంటే నాకు ఎందుకు అంత అభిమానం, సిపిఎం పార్టీ అంటే ఎంత అభిమానం. మనకి బలమైన విజయవాడ సెంట్రల్ సీట్ ని బాబురావు గారికి ఎందుకు మద్దతు తెలిపారంటే మనకి అవినీతి పైన పోరాటం చేసేవాడు కావాలి. అందుకని మనకి మిత్రపక్ష ధర్మం ప్రకారం మన బలం వాళ్ళకున్న బలానికి అదనంగా చేకూర్చాం. విజయవాడ సెంట్రల్ జనసేన సిపిఎం బీఎస్పీ అడ్డా కావాలని గుర్తుపెట్టుకోండి. మనకున్నది ముగ్గురు ఎమ్మెల్యేలు, ఒకరు తెలుగుదేశం పార్టీ నుంచి బోండా ఉమా గారు, వైసీపీ నుంచి క్షమించారు, టిఆర్ఎస్ నుంచి మల్లాది విష్ణు గారు, ఓకే తెలుగుదేశం